ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ వైఫల్యాల ప్రస్తావన ఉండబోతోంది. ప్రజాధనం వృధా, ఖజానాకు నష్టంపై వివరాలు వెల్లడించబోతున్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై సమగ్ర అంశాలతో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. కోటి ఎకరాలకు కేసీఆర్ నీళ్లివ్వలేదంటోంది అధికార పక్షం. మేడిగడ్డను బూచిగా చూపొద్దంటూ బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ కు దిగుతోంది. ఇరిగేషన్ పై సభలో వాడిబేడిగా చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు గెలిచిన ఉండండి, అది ఐదేళ్ళ అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడ బట్టి దమ్ము లేకుండా పూట కూడా లేకుండా చేసిన. సరే అపోజిషన్కి వచ్చినాం కదా, 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా. కానీ ఏం చేసినారు, నల్లముఖం పిలివై చచ్చిపోయి నెలకొని పట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్ళను ఉంచబోయి కేఆర్ఎంబికి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మంచినీళ్ళకు కూడా చిప్పబట్టి అడుకోవాలి. శ్రీశైలంలో కట్కాన్ చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుకోవాలి చిప్పబట్టుకొని. మనకున్న అధికారాన్ని ఉంచబోయి 9.5 ఏళ్ళు నేను కాపాడిన, నన్ను కూడా బెదిరించారు. ఏ కేసీఆర్ని గవర్నమెంట్ తీసేస్తాం, రాష్ట్రపతి పరిపాలన పెడతామన్నారు. పెట్టు దమ్ముంటే చూద్దామని చెప్పిన నేను, కానీ అప్ప చెప్పలే. నేను మన్ను కూడా చెప్పిన, ఈరోజు చెప్తున్న, కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది, తోక మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అన్ని పాపాలకు నువ్వే కారణం. నువ్వే అప్పచెప్పినవు, అప్పచెప్పడానికి నిధులు పెట్టినవు, బడ్జెట్ ఆమోదింపజేసినవు, అప్పచెప్పడానికి అవసరమైన లేఖలు రాసినవు. ఇవాళ తోక మిగిలింది, ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసిరా ఏనుగును కూడా టీఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పచెప్పారు. సో మేడిగడ్డపై ఒక పొలిటికల్గా ఇప్పుడు హాట్ హాట్ చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా ఏం ప్రస్తావించబోతున్నారనే దానిపై ఒక క్యూరియాసిటీ మనకు కనిపిస్తోంది. సో వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, నిన్న చూసాం, ఇప్పుడు దానికి సంబంధించి ఇంకా పీక్స్కు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అదే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న రాద్ధాంతాన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ వైపు నుంచి కౌంటర్ అటాక్ కావచ్చు. ఎలా ఉండబోతుంది ఇవాళ? వాటర్ వార్ అనేది అసెంబ్లీలో కంటిన్యూ అవుతూనే ఉంది. మొదట కేఆర్ఎంబి ప్రాజెక్టులపై చర్చతో, కేఆర్ఎంబికి సంబంధించిన ఇష్యూతో మొదలైన చర్చ, నిన్న మేడిగడ్డ పర్యటన, ఈరోజు ఇరిగేషన్పై వైట్ పేపర్, ఈ సీక్వెన్స్ అయితే అసెంబ్లీలో కొనసాగుతూనే ఉంది లాస్ట్ 3-4 రోజుల నుంచి. నిన్న మేడిగడ్డకు వెళ్ళిన ప్రభుత్వం అక్కడ గత ప్రభుత్వంలో జరిగిన మొత్తం కూడా వివరించే ప్రయత్నం చేసింది. అక్కడ మేడిగడ్డ కుంగిపోవడానికి కారణాలను, కేఆర్ఎంబికి అప్పగించడానికి జరిగిన మొత్తం విధానాన్ని కూడా రేవంత్ సర్కార్ వివరించే ప్రయత్నం చేసింది. నిన్నటి బీఆర్ఎస్ కూడా సభపెట్టి చెప్పింది, అసలు కేఆర్ఎంబికి మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించినా, కేంద్రం బెదిరించినా, రాష్ట్రపతి పాలన పెడతామన్నా, ప్రభుత్వాన్ని కూల్ చేస్తామన్నా కూడా మేము అప్పగించలేదు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే కేఆర్ఎంబికి అప్పగించడానికి ప్రయత్నం చేసింది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు పెట్టబోతున్న వైట్ పేపర్లో ప్రధానంగా ప్రభుత్వం లేవనెత్తే అంశాలు, కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించి 93,872 కోట్లను ఖర్చు పెడితే దాదాపు 98,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు అనేదైతే ఎస్టాబ్లిష్ చేయాలని ఈ శ్వేతపత్రంలో పేర్కొనుంది. దాంతోపాటుగా మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్కు 37,514 కోట్లు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు 8,634 కోట్లు, డిండి లిఫ్ట్కు 2,987 కోట్లు, చనాకా కొరాటాకు 1,093 కోట్లు. ఇట్లాంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో స్పెండ్ చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు ఈ ప్రాజెక్టుల ద్వారా అనేదైతే శ్వేతపత్రంలో వివరించనున్నారు. దీన్ని పీపీటీ మోడ్లో చేస్తారా, లేకపోతే దీనిపై చర్చ చేస్తారా, లేకపోతే మామూలుగా అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి అటు పవర్ అండ్ ఫినాన్స్ విషయంలో జరిగిన విధంగానే దీన్ని వివరిస్తారనేదైతే చూడాల్సింది. మొత్తానికైతే ఈ శ్వేతపత్రం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ గత కొద్ది రోజులుగా చెప్తున్నారు, ప్రతి ఇష్యూని ఈ 10 ఏళ్లలో జరిగి తెలంగాణలో ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బూచిగా చూపిందో దాన్ని మేము ఈసారి ప్రజల ముందు ఉంచుతామనేది అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే చెప్పారు. సో ఇప్పుడు దానిలో భాగంగానే మేడిగడ్డ విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, నిన్న ఆ పర్యటన జరిపారు, ఇప్పుడు శ్వేతపత్రం
పత్రాన్ని రిలీజ్ చేసి దాని తర్వాత ఈ మిగిలిన ప్రాజెక్టుల ఇంత స్పెండ్ చేసిన నిధులు ఎట్లా ఉన్నాయి, దీన్ని కూడా అవసరమైతే ఫీల్డ్ విజిట్కి. ఈ ప్రాజెక్టులకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం, సో అది ఆ పని ఎక్కడి వరకు వచ్చింది, ఎంత మేర చేశారు అనే దానిపై వివరించడానికి అవసరమైతే ఆ ప్రాజెక్టుల దగ్గరికి ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళాలి అనే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉంది. సో ఈ రోజు శ్వేతపత్రం అయితే చాలా క్రూషియల్గా మారనుంది. అటు బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది. రెండు పార్టీలు కూడా ఇటు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టినా దాన్ని కౌంటర్ చేయడానికి అయితే బీఆర్ఎస్ కూడా రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్.